ఈరోజు మనం చాలా సులువుగా సిరంజిలను ఉపయోగించి టెలిస్కోపిక్ హైడ్రాలిక్ జాక్ చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం. దీని కొరకు 20ml, 10ml, 6ml, 2.5ml సిరంజిలు మనకు అవసరం అవుతుంది. ముందుగా 2.5ml సిరంజిని తీసుకొని 6ml సిరంజ్కున్న పిస్టన్ను ఈ విధంగా జోడించాలి. అలాగే 6ml సిరంజ్కు 10ml సిరంజ్ యొక్క పిస్టన్ను ఈ విధంగా జోడించాలి. పిస్టన్లో ఈ విధంగా ఒక రంధ్రం చేసి కొంచెం జిగురు రాసి 2.5ml సిరంజ్కు 6ml సిరంజ్ పిస్టన్ను, 6ml సిరంజ్కు 10ml సిరంజ్ పిస్టన్ను ఈ విధంగా అతికించాలి. ఇక్కడ నాజిల్ ఈ విధంగా స్పష్టంగా మనకు పిస్టన్లో నుంచి కనబడాలి. ఇలా చేసుకున్న తర్వాత 2.5ml సిరంజ్ను ఇలా 6ml సిరంజ్లో, 6ml సిరంజ్ను ఇలా 10ml సిరంజ్లో ఈ విధంగా మనం పెట్టాలి. ఈ సిరంజ్లు ఒకదాంట్లోంచి ఒకటి బయటికి రాకుండా మీరు చూస్తున్నట్టు ఇలా పక్కనున్న హ్యాండిల్ ఫ్లాప్స్లో ఇలా రంధ్రాలు చేసి వీటిని ఒక దారంతో ఈ విధంగా కుట్టి పైన ఒక ముడి గట్టిగా వేయాలి. దీని ద్వారా సిరంజులు ఒకదాంట్లోంచి ఒకటి బయటికి రాకుండా ఉంటాయి. తర్వాత ఒక పెద్ద 20ml సిరంజును తీసుకొని అందులో ఈ విధంగా నీరు నింపి మనం చేసుకున్న ఈ సిరంజ్ టెలిస్కోప్కు ఈ విధంగా మనం కనెక్ట్ చేయాలి. 20ml సిరంజ్లో ఉన్న నీరు మనం ఈ విధంగా పంప్ చేస్తే మన హైడ్రాలిక్ టెలిస్కోపిక్ జాక్ పనిచేయడం మనం చూడొచ్చు. ఈ హైడ్రాలిక్ జాక్ని మనం మన ఆటలో ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు, ఇది మనం రంగునీళ్ళతో చేస్తే ఈ ప్రయోగం మరింత స్పష్టంగా మనకు కనబడుతుంది.